हेलो गाइस वेलकम बैक टू श्री वैष्णवी प्रॉपर्टीज नेन मी उज्वल अंडी फ्रेंड्स नेन इप्पुडु नागार्जुन नगर एरियालो उन्नानंडि आयुष हॉस्पिटल दग्गरलो उन्नानु ई एरिया इक्कड मनकि ई वीडियोलो 3 बीएचके फ्लैट्स अनेवि सेल्कि वच्चायंडि इप्पुडु ई वीडियोलो आ फ्लैट्स अयिते चूपिस्तानु ముందుగా ఇది లిఫ్ట్ ఎక్కడ ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవిజన్ వచ్చిందండి, జాన్సన్ లిఫ్ట్ ఇచ్చారు, జాన్సన్ బ్రాండెడ్ది. అలాగే మీరు చుట్టూ కూడా గమనించండి, గ్రానైట్ పోస్టింగ్ అయితే ఇచ్చేసారు. అలాగే స్టెప్స్ వచ్చేబడి గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు, మొత్తం ఎస్ఎస్ రైడింగ్ ప్రొవైడ్ చేశారండి. ఇది ఫ్లోర్ రెండు ఫ్లాట్లు ఉండే ఫ్రెండ్స్, ఇదంతా కూడా మధ్యలో ఉండేది కామన్ కారిడార్ స్పేస్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ కామన్ కార్డర్ దగ్గర కూడా సపోర్టింగ్ గా సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారండి. ఇంకా ఫ్లాట్ దగ్గరికి వద్దాము, ఇది థర్డ్ ఫ్లోర్ లో 302 అండి ఫ్లాట్ నెంబర్. ఇది ఒకే ఒక ఫ్లాట్ అయితే ఈ సైడ్ అయితే ఉంది. ఈ ఫ్లాట్ కి ఇది ఎంట్రన్స్ అండి, ఇక్కడ గేట్ ఒకటి ప్రొవైడ్ చేశారు, సెక్యూరిటీ పరంగా గేట్ అనేది ఇచ్చారు. ఇప్పుడు లోపల చూద్దాం. ఈ ఫ్లాట్ కి ఇదంతా కూడా కామన్ కార్డర్ స్పేస్ అండి, ఇదంతా కూడా కామన్ కార్డర్ ఏరియా, సిట్అవుట్ ఏరియా. ఇది సిట్అవుట్ ఏరియా వచ్చింది ఈ ఫ్లాట్ కి. అలాగే సీలింగ్ వర్క్ అంతా కూడా మనం కొంచెం చేయించుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ సీలింగ్, సిట్అవుట్ ఏరియాలో. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇదే ఫ్లాట్ అండి, ఇది సింహద్వారం. కంప్లీట్ టేక్వుడ్ యూస్ చేసి చేయించిన సింహద్వారం అండి. చాలా పెద్ద డోర్ అయితే ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదండి. ఇప్పుడు లోపల చూద్దాం ఫ్లాట్ లోపల. ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మీకు లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఇదంతా లివింగ్ ఏరియా, చాలా స్పేషియస్ వచ్చింది లివింగ్ ఏరియా చూస్తున్నారు కదా. ఇది సీలింగ్ వర్క్ అంతా అయిపోయిందండి. ఇల్లు కబోర్డ్ వర్క్ అయితే ఏది ఇవ్వట్లేదు, కబోర్డ్ వర్క్ అయితే మనమే చేయించుకోనండి. ఇక్కడ మనం చూస్తే టీవీ యూనిట్ ప్రొవిజన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు గమనిస్తే ఇక్కడ ఇంటర్కామ్ ఫెసిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా కూడా చాలా స్పేషియస్ వచ్చింది. 4x2 బట్టర్ఫ్లై టైల్స్ అనేవి యూజ్ చేశారండి ఫ్లోరింగ్ మొత్తం కూడా. అలాగే పూర్తిగా ఇక్కడ ఇచ్చారండి, కార్బన్ పూర్తిగా ఇచ్చారు. నెక్స్ట్ మనం డైనింగ్ స్పేస్ అయితే వన్ బై వన్ చూద్దాం కిచెన్. ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా మీకు డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి, ఇది డైనింగ్ స్పేస్ వచ్చింది ఇక్కడ అంతా కూడా. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్, సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు, ఒక్కో చోట ఒకలా సీలింగ్ వర్క్ ఇచ్చారు. సీలింగ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి, ట్యూబ్ లైట్స్ కూడా ఇచ్చేసారు. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ వచ్చింది. అలాగే మీరు గమనించవచ్చు ఇది యూపీపీసీ విండోస్ విత్ మస్కిటో నెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కిచెన్ చూద్దామండి, ఇది కిచెన్ స్పేస్ వచ్చింది ఇక్కడ. ఇదంతా కూడా కిచెన్ ఇచ్చారు. ఈ మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా మీకు గ్రానైట్ యూజ్ చేశారండి. కబోర్డ్ వర్క్ అది చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్కడ చాలా మంచి ఎక్కడ వస్తుంది. వీళ్ళు పంపుల దగ్గర వచ్చే వాటికి బాత్సన్స్, ఏషియన్ పెయింట్స్ బాత్సన్స్ అనే బ్రాండ్ అయితే యూజ్ చేశారండి. నెక్స్ట్ మనం వాష్ ఏరియా చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి, ఇది కిచెన్ పక్కనే వచ్చింది. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి పవర్ సప్లై సాకెట్స్, పంప్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ వరకు కూడా మనకి టైల్స్ అనేవి ఫిట్ చేశారు, వాష్ చేసుకునేటప్పుడు బాగున్నవి పాడకుండా ఉండడానికి. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దామండి ఫ్రెండ్స్. ముందుగా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి, చూడండి ఫ్రెండ్స్ చాలా స్పేషియస్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే. ఆల్మోస్ట్ 16 అడుగులు ఒకవైపు ఉంది, ఇంకోవైపు వచ్చి మనకి 14 అడుగులు దాకా ఉందండి, చాలా స్పేషియస్ వచ్చింది. మనం టీవీ యూనిట్ అది చేయించుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వీళ్ళు డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, మొత్తం వాటర్స్ అవి ఇక్కడ మళ్ళా మనకి బాత్రూమ్ నుంచి బయటికి రాగానే డ్రెస్సింగ్ యూనిట్ కానీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. టైల్స్ అయితే ఆల్మోస్ట్ ఫైవర్ మొత్తం ఫిట్ చేశారు. ఈ షింక్ లో టాయిలెట్ కమోడ్ అండి, వర్మారా బ్రాండ్ అయితే యూజ్ చేశారండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చామండి, ఇది సెకండ్ బెడ్రూమ్. ఇదంతా కూడా కిడ్స్ బెడ్రూమ్, చక్కగా స్పేషియస్ వచ్చింది కిడ్స్ బెడ్రూమ్ కూడా, చూస్తున్నారు కదా. అలాగే కిడ్స్ బెడ్రూమ్ కి వాటర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, స్టోరేజ్ అంతా ఇక్కడ ఇచ్చేసారండి షెల్ఫ్స్. అలాగే కిడ్స్ బెడ్రూమ్ కి వచ్చేవాడికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాత్రూమ్స్ వచ్చేవాడికి చుట్టూ మొత్తం కూడా గ్రానైట్ పోస్టింగ్ అనేది ఇచ్చేసారు. కిడ్స్ బెడ్రూమ్ దగ్గర ఒక బాల్కనీ ఇచ్చారు, ఇక్కడ చూపిస్తున్నాను బాల్కనీని.
ఫ్రెండ్స్ ఇది కిడ్స్ బెడ్రూమ్ సైడ్ వచ్చిన బాల్కనీ అండి. ఇది కూడా చాలా చక్కగా స్పేషియస్ ఉంది. ఆల్మోస్ట్ 4x1 ఫీట్ బాల్కనీ అనేది ఇచ్చారు కనపడకుండా. సో నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ ఉంది. ఇది కూడా చూడండి చాలా స్పేషియస్ వచ్చింది. ఈ షెల్ఫ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి, చూస్తున్నారు కదా. అలాగే బాత్రూమ్ కూడా ఇక్కడ ఇచ్చారు. మూడు బెడ్రూమ్స్ కి కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. సో టోటల్ ఫ్లాట్ అంతా చూసారు కదా ఫ్రెండ్స్. ఇది టోటల్ వచ్చేపాటికి 12,000 SFP వస్తుందండి. ఇంటీరియర్ అయితే 1580 SFP వస్తుంది. అన్డివైడెడ్ షేర్ 75% ఇస్తున్నారు. ప్రైస్ అయితే 15 లక్షలు చెప్తున్నారండి. వితౌట్ కబోర్డ్ కబోర్డ్ వర్క్ అయితే మనం చేసుకుని ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుందండి, మాట్లాడుకోవచ్చు. అలాగే వచ్చే ఎమినిటీస్ మనకి జనరేటర్ సీసీ కెమెరాస్ అది ఇస్తున్నారు. అలాగే ఇది కార్పొరేషన్ యూనిట్స్ కాబట్టి ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా వస్తుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చాను, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.